సాఫ్ట్వేర్ శిక్షణ రంగంలో 15 ఏళ్ల అనుభవం ఉన్న క్వాలిటీ థర్డ్ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ సైబర్ సెక్యూరిటీ కోర్సు కోసం ఉచిత స్కాలర్షిప్ పరీక్ష జరుగుతుంది. ఇక ఈ నెల 24న ఉదయం 11 గంటలకు దేశమంతటా ఏకకాలంలో ఆన్లైన్ ఆఫ్లైన్ పద్ధతుల్లో జరుగుతారు. ఇక మొదటి 100% మంది లేదా 20% మంది మెరిట్ విద్యార్థులు మొత్తం ఫీజు స్కాలర్షిప్ గా అందిస్తారు. మిగిలిన అభ్యర్థులకు వారి మెరిట్ స్కోర్ ఆధారంగా స్కాలర్షిప్ అందుతుంది. ఇక 6 నెలల శిక్షణలో 3 నెలల ఇంటెన్సివ్ శిక్షణ 3 నెలల ఇంటర్న్‌షిప్ ఉంటుంది. హైదరాబాద్ మాదాపూర్లోని క్వాలిటీ థర్డ్ కార్పొరేట్ కార్యాలయంలో క్వాలిటీ థర్డ్ వ్యవస్థాపకుడు రమణ భూపతి, చీఫ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్ రాజేంద్ర బోడ మీడియాతో మాట్లాడారు. క్వాలిటీ థర్డ్ గత ఇయర్స్ గా సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ ఇంటర్న్‌షిప్ ప్లేస్‌మెంట్స్ లో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ని టాప్ టెక్నాలజీస్ తో ట్రైన్ చేసి ఐటీ కంపెనీస్ తో పంపించడం జరిగింది. అయితే ఈ ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీస్ కు అనుగుణంగా కొత్త కోర్సెస్ లాంచ్ చేయటం, కొత్త ప్రోగ్రామ్స్ లాంచ్ చేయటం, ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో ఏది డిమాండ్ ఉంది, ఏవి ఎమర్జింగ్ టెక్నాలజీస్, వీటి మీద రీసెర్చ్ చేస్తూ, సో ఇప్పుడు ప్రజెంట్ 24-25 అంటే వచ్చే ఒక 10 ఇయర్స్ పాటు మీ అందరికీ తెలుసు ఐటీ అనేది చాలా వేగంగా చేంజ్ అవుతుంది. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్, బ్లాక్ చైన్, ఐఓటీ, క్లౌడ్ కంప్యూటింగ్ లాంటి కొత్త టెక్నాలజీస్ లో ఐటీ అనేది ఐటీలో వర్క్ చేసిన ప్రతి ఎంప్లాయీ, లేకపోతే ఇప్పుడు యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ లో చదువుతున్న ప్రతి స్టూడెంట్ కూడా కొత్త స్కిల్స్ కి అనేది చాలా మ్యాండేటరీ అయినటువంటి ఒక సిచ్యువేషన్ ఏర్పడింది. ఇప్పుడు ఇలాంటి స్కిల్స్ లో వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ అంటే ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఇండస్ట్రీలో చాలా ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద టాప్ స్కిల్ సెక్యూరిటీ అనేది ఎన్నో ఎన్నో లక్షల అవకాశాలు సైబర్ సెక్యూరిటీలో వరల్డ్ వైడ్ ఉన్నాయి. చాలా కంపెనీస్ సైబర్ సెక్యూరిటీ మంచి స్కిల్స్ ఉన్న సైబర్ సెక్యూరిటీ ప్రొఫెషనల్స్ కోసం చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ అంటే ఫ్యూచర్ లో ఏ కంపెనీకైనా సరే డేటా సెక్యూరిటీ కానీ, మీరు బ్యాంక్స్ తీసుకోండి, హాస్పిటల్స్ తీసుకోండి, కార్పొరేట్ లో, సో ఫ్యూచర్ అంతా కూడా డేటా సెక్యూరిటీ, ఐటీ సెక్యూరిటీ, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, ఇలా సెక్యూరిటీ వైపు చాలా వేగంగా ప్రపంచం అనేది ముందుకు వెళ్తుంది.